నమస్తే నేను మీ సతీష్ వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల వ్యవహారం మాత్రం ముదురుతూ ఉంది ఇప్పటికే ఒకవైపున పెన్షన్లని ఇవ్వడంలో జాప్యం జరుగుతోంది దాని అంతటికీ కూడా కారణం అంటే జాప్యం కూడా కాదు పెన్షన్లని అడ్డుకుందే ప్రతిపక్ష నేత చంద్రబాబు అంటూ వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది వాలంటీర్లతో కూడా క్షేత్రస్థాయిలోకి ఇదే ప్రచారాన్ని బలంగా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ జరిగిన వాస్తవాలన్నీ కూడా కప్పిపుచ్చి అక్కడ ఏదైతే న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆదేశాన్ని రోజున కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల రూపంలో ఆదేశిస్తే దాన్ని వాస్తవాలు చెప్పకుండా ప్రజల్లోకి ఒక విష ప్రచారాన్ని తీసుకెళ్ళడం దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలి అని చూడడం జగన్మోహన్ రెడ్డి కుట్రగా అయితే కనిపిస్తోంది ఇంకో పక్కన ఏదైతే పెన్షన్లకు సంబంధించి పెన్షన్లు పేద ప్రజలకి ఏదైతే వృద్ధులకి సామాజిక పెన్షన్లకు అందజేయడానికి వాస్తవానికి ఖజానాలో డబ్బులు లేవు ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేకపోతే ఆ విషయాన్ని చెప్పకుండా దాని ప్రతిపక్షాలకు ఆపాదించడం అందులో అదే ఒక పక్కన కనిపిస్తూ ఉంటే ఈ రోజున మూడో తారీఖు నుంచి పెన్షన్లు ఇస్తామన్నారు మరి మూడో తారీఖు వచ్చింది సాయంత్రం అవుతున్నా కూడా ఇప్పటికీ పెన్షన్ల కోసం అంటే ఉదయం నుంచి కూడా పెన్షన్ల కోసం వృద్ధులు ఏదైతే గ్రామ వార్డు సచివాలయాల దగ్గర బారులు తీరి ఎండల్లో కూడా పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలో పెన్షన్లు ఇవ్వడంలో మరి జాప్యం ప్రభుత్వం ఎందుకు చేస్తూ ఉంది అసలు వాస్తవాలు ఏమిటి నిజంగా దీనికి ప్రతిపక్షాల కుట్ర ఉందా లేదా చంద్రబాబు నాయుడు గారి కుట్ర ఏమైనా ఉందా ఇది ఈ అంశంలో అంటే పెన్షన్లు ఆగిపోవడం లేదంటే పెన్షన్లు జాప్యం కావడం అనేటువంటి అంశం వెనక ఉన్నటువంటి వాస్తవాలు ఏమిటి అనేటువంటి అంశాలే ఈరోజు డిబేట్లో చర్చించబోతూ ఉన్నాం డిబేట్లో పాల్గొంటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జోస్న గారు అలాగే సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు మేడం నమస్తే 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 మేడం ముందుగా తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి కుట్ర పని ఈ రోజున సిఎఫ్డి సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంబంధించినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారితో కలిసి ఈ రోజున కేసులు వేయించారు అందుకే పెన్షన్లు ఆగిపోయినాయి అనేటువంటిది వైసీపీ చేస్తున్న వాదన ఏం చెప్తారు చిల్లర రాజకీయాలు రాజకీయాలు చేసేటువంటి వైసీపీ వాదన గురించి మనం ఇవాళ మాట్లాడుకోవాలా అసలు అక్కడ ఇష్యూ ఏంటి అనేటిది ఏంటిదైతే ఒకసారి మాట్లాడదాం కేసు దేని మీద వేశారు దేని మీద వేశారు పెన్షన్లు ఇవ్వద్దనే సారా వాలంటీర్ వ్యవస్థని మీరు మిస్యూజ్ చేస్తున్నారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీరు రేపు పొద్దున్న ఎలక్షన్లో అన్డ్యూ అడ్వాంటేజ్ పొందేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు సో వాలంటీర్లని ఈ విధమైనటువంటి విధులకు ఏదైతే ఉందో వాటిని మీరు వాళ్ళని దూరంగా ఉంచండి అనేటువంటి ప్రేయర్ అక్కడ దానికి కోర్టు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది దానికి సంబంధించి ఈసీ ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది వీళ్ళకేం బాధ అంటే నిజంగా కూడా వాలంటీర్ల చోతే వీళ్ళు ఏదో దొంగతనం చేయిద్దామనే కదా ఇచ్చేసింది ఆ డౌట్ రాదా ఎవరికి ఇవాళ ఇంకో విషయం ఏంటంటే పెన్షన్లకు సంబంధించి ఇంత దుర్మార్గులా అయితే నాకు నిజంగా ఒక రకంగా అసహ్యం వేస్తుందండి నిజంగా అసహ్యం ఇస్తుంది జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ని చూస్తుంటే ఇవాళ రోజున అసలు వాలంటీర్లకు సంబంధించినటువంటి డ్యూటీస్ అండి నేను ఇదివరకు కూడా నాకు తెలుసు మన డిబేట్లోనే చెప్పాను నేను పెన్షన్లు అనేటువంటివి ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరు గవర్నమెంట్ అఫీషియల్స్ ఇవ్వాలి దానికి సంబంధించి వీళ్ళొక ఫెసిలిటేషన్ కోసం మాత్రమే ఉండుండొచ్చు కాక నేనేమంటాను అని అంటే ఆల్రెడీ మీకు దానికి సంబంధించి కొన్ని లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు కదా మీరు వాళ్ళని ఎందుకు ఉపయోగించుకోవట్లేదు వాళ్ళ సేవలు ఎందుకు ఉపయోగించుకోవట్లేదు ఎందుకు చేయట్లేదు పోని వీళ్ళ మాటే విందాం అసలు అక్కడ చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేకపోయినా సరే కొంతమంది పనికి మాలిన సన్నాసులు జోగి రమేష్ లాంటి వాళ్ళు వచ్చి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అని చెప్తున్నారు వాళ్ళకి పొద్దున్న లేచింది వాళ్ళు రాత్రి పడుకునేంత వరకు చంద్రబాబు నాయుడు గారి జపన్ చేయండి వాళ్ళకి రోజు వెళ్ళదేమో కానీ చెప్తున్నాను నేను ఇవాళ రోజు చంద్రబాబు నాయుడు గారు కాదు ఇష్యూ ఏంటి అని అంటే ఒక డెమోక్రటిక్ ఫోరం ఏదైతే ఉందో సిటిజన్స్ ఆఫ్ డెమోక్రటిక్ ఫోరం వాళ్ళు అకార్డింగ్ టు ది డెమోక్రటిక్ వాల్యూస్ రాష్ట్రంలో ఉండాలి అన్ని వ్యవస్థలు అలా ఉండాలనేటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళు చేశారు నేనేమంటానంటే సరే పోని మరి ఇవాళ మీరు మీ మీరే కదా మీ ప్రభుత్వమే చెప్పింది కదా మూడో తారీఖు నుంచి ఇస్తామని చెప్పి ఇవాళ నుంచి ఏం చేస్తున్నారు గాడుదలు కాస్తున్నారా ఏం డబ్బులు లేవా అంతేగా పొద్దునుంచి ఎందుకు ఇవాళ మరి ముసలి ముతగా వచ్చి అక్కడ సచివాలయాల దగ్గర కూర్చున్నప్పుడు కూర్చున్నారు అయ్యో అయ్యయ్యో అయ్యయ్యో అని చెప్పి గుండెలు బాదుకొని దొంగ ఎడుపులేడుస్తున్నారు కదా కదా వాళ్ళ కనీసం ఒక్కొక్క మంచినీళ్ళు ఇచ్చినటువంటి పాపాన పోనటువంటి దుర్మార్గులు కదా వీళ్ళందరూ వీళ్ళు వచ్చి మాట్లాడతారా ఇవాళ మరి పొద్దున్న నుంచి ఇప్పటి వరకు కూడా ఆ ముసలిముతగా అక్కడ వెయిట్ చేస్తున్నారు కదా పెన్షన్ల కోసం ఎందుకు ఇవ్వట్లా పెన్షన్లు ఆపుతున్నాడు మిమ్మల్ని పెన్షన్లు అక్కడ ఇవ్వడానికి కూడా ఎవరైనా ఆపారా మిమ్మల్ని ఎవడాప్తున్నాడు అయ్యా మిమ్మల్ని పెన్షన్లు ఇవ్వడానికి మీ ఖజానాలో డబ్బులు లేవు కదా మీ దగ్గర డబ్బులు లేక ఆ నెపాన్ని ప్రతిపక్షాల మీద వేస్తారా సిగ్గుండక్కర్లా ప్రజలతోటి ప్రజల మనోభావాలతోటి ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళ వాళ్ళకు సంబంధించినటువంటి ఫీలింగ్స్ తోటి ఆడుకోవడానికి బుద్ధిండక్కర్లా వీళ్ళకి నేను మీకు ఒక చిన్న విషయం చెప్తానండి నిన్నే అనుకుంటా నేను నిన్నే శివరాజకీయం స్టార్ట్ అయిపోయింది వీళ్ళది ఆల్రెడీ ఒక వ్యక్తి చనిపోతే దానికి సంబంధించి చూసారా చంద్రబాబు నాయుడు గారు చేయడం మూలాన తెలుగుదేశం పార్టీ చేయడం మూలాన ఆయన ఎండలో వెళ్ళి చనిపోయాడు అని చెప్పి చెప్తున్నారు సి నిజంగా కూడా చనిపోయిన వ్యక్తి మన ఏమంటారంటే ఆత్మక శాంతి చేకూరాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ అసలు ఏం జరిగిందో మీకు తెలుసు మీరు అసలు లేనే లేరు సిచ్యువేషన్లో అక్కడ ఏమీ తెలియదు అయినా సరే ఓ మాట మాట్లాడేయాలి ఎలా అయితే మొన్న అమ్మాయి ఒక ఒక లేడీకి సంబంధించి గీతాంజలి గీతాంజలి చావుని వీళ్ళు ఇవాళ రోజు శివరాజకీయం చేశారు ఇవాళ ఈ ఈ పెద్ద ఆయన చావుని శివరాజకీయం చేస్తున్నారు నేనేమంటానంటే నా నా క్వశ్చన్ చాలా సింపుల్ అండ్ స్ట్రైట్ సతీష్ గారు ఒకటే మీరు చెప్పినటువంటి లెక్క మీరంటే వాళ్ళ మనస్సాక్షి ఉంది చూడండి వాళ్ళ ఆత్మసాక్షి ఉంది చూడండి సాక్షి పేపరు సాక్షి పేపర్లో వచ్చేవే నిజాలండి ఇంకెక్కడన్నా ఏమన్నా వస్తే అవన్నీ అబద్ధాలండి అని చెప్పి ఒక సత్య హరిశ్చంద్రుడు మాట్లాడారు చూసారా గుర్తుందా మీకు ఆ సత్య హరిశ్చంద్రుడు మాటల ప్రకారంగా అదే సాక్షిలో మూడో తారీఖు నుంచి ఈసారి పెన్షన్లు వస్తాయి అని చెప్పారు కదా అసలు ఈ వాలంటీర్లకు సంబంధించినటువంటి అంశం రాకముందరే వాళ్ళు ఆ మాట చెప్పారు కదా మరి అలాంటప్పుడు మరి అలాంటప్పుడు ఏదైతే మూడో తారీఖు నుంచి ఇస్తామన్నారు ఇవాళ మూడో తారీఖేనా మూడో తారీఖేనా ఇవాళ చూడండి వాళ్ళ పేపర్ల దగ్గర ఏమైనా ఫోన్లో లేకపోతే ఏదైనా క్యాలెండర్లో ఇంట్లో ఉంటే అమ్మ మూడో తారీఖైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చూసుకోండి అమ్మా కదా మరి మూడో తారీఖు అయినప్పుడు మరి పొద్దునుంచి ఏం చేస్తున్నారు ఎందుకు పెన్షన్లు ఇవ్వట్లా దేనికైనా సరే అంతే ప్రతి విషయాన్ని నిస్సిగ్గుగా రాజకీయం చేయడంలో నిస్సిగ్గుగా ఇక నేను ఇంకొక విషయం చెప్తానండి ఐల్ కోడ్ ఐల్ షో యూ ఎ స్మాల్ థింగ్ ఇది ఇవాళ మా పార్టీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ గారు కుప్పంలో ముసలివాళ్ళు పాపం సచివాలయాల దగ్గరకు వచ్చి పొద్దు నుంచి కూడా ఇబ్బంది పడుతుంటే కనీసం గుక్కెడు మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేకపోతే మా పార్టీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అక్కడ వాళ్ళకి కూర్చోబెట్టి భోజనాలు పెడుతున్నాడు నీ ప్రభుత్వం ఏం చేస్తుంది ఏం చేస్తుంది నీ ప్రభుత్వం ఏం భరోసా ఇస్తున్నావు ఈ ముసలిళ్ళకు నువ్వు చంద్రబాబు నాయుడు వద్దన్నాడు చంద్రబాబు నాయుడు వద్దన్నాడు ఏం చంద్రబాబు చంద్రబాబు నాయుడు ఎక్కడ ఎక్కడొద్దనాడయ్యా రమ్మనండి ఎవడొస్తాడు డిబేట్కి నేను మాట్లాడతా ఎక్కడ ఎక్కడొద్దన్నాడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కళ్ళకి ఈసీకి కావచ్చు సిఎస్కి కావచ్చు లెటర్లు రాశారు అయ్యా మీరు ప్రాపర్ ప్రొసీజర్లో వెంటనే వెను వెంటనే పెన్షన్లు ఇచ్చేటువంటి ఒక ప్రక్రియ మీరు చేపట్టండి ఇంతమంది సచివాలయ విద్య ఉద్యోగులు ఉన్నారు ఇంతమంది రెవెన్యూ అఫీషియల్స్ ఉన్నారు వాళ్ళందరి సహాయ సహకారాలు తీసుకొని ఎవరైతే ట్రావెల్ చేయలేరో వాళ్ళకి మీరు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వండి అని చెప్పారా చెప్పలేదా మరి చంద్రబాబు నాయుడు గారు మీరు ఎలా వీళ్ళు సరే ముఖ్యంగా చూస్తే ఈ రోజున పెన్షన్లు అడ్డుకున్నది చంద్రబాబు అనేటువంటి దాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడం అదొక కుట్రగా అయితే కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది ఎందుకంటే దీన్ని కూడా రాజకీయం చేసి వాస్తవాలు అనేటువంటిది వక్రీకరించి ఈ రోజున వాస్తవాలు చెప్పకుండా సరే ఆయన అంటే రాజకీయం కోసం ఆయన ఏదో ఆ ప్రచారాన్ని తీసుకెళ్తున్నారంటే అనుకోవచ్చు కానీ బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఏదైతే చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి మరి ఇలాంటి వాటికి ఎందుకంటే కోడ్ అమల్లోకి వచ్చి కూడా దాదాపు చాలా రోజులైంది మరి అలాంటి సమయంలో ఏదైతే పెన్షన్లో లేదంటే ఈ సంక్షేమ పథకాలు అందించడానికి కావాల్సినటువంటి ఆర్థిక వనరులన్నీ కూడా ఏర్పాటు చేసి పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఆయన పైన ఉంటుంది మరి ఆయన ఏం చేస్తున్నట్టు ఆయన పాత్ర ఏమని భావించాలి ఇక్కడ ఈ జరుగుతున్న రాజకీయాన్ని అలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు మామూలుగా అయితే కేంద్ర ఎన్నికల సంఘం గైడ్ లైన్స్ ఇవ్వంగానే వెంటనే ఎప్పుడైతే ఆ గైడ్ లైన్స్ చేతిలోకి వస్తాయో రాగానే వెంటనే చీఫ్ సెక్రటరీ ఒక నిర్ణయం తీసుకోవాలి కానీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఏం చేశాడు తెలుసా ఆ నిర్ణయం ఆయన తీసుకోకుండా కలెక్టర్లతోటి రివ్యూ మీటింగ్ పెట్టాడు కలెక్టర్లతోటి రివ్యూ మీటింగ్ పెట్టి ఇట్లా కేంద్ర ఎన్నికల సంఘం ఇట్లా చెప్పింది మీకు తెలుసు కదా మరి ఎట్లా ఇద్దామంటారు అని వాళ్ళతో డిస్కషన్ పెట్టాడు పెడితే కొంతమంది కలెక్టర్లు ఏదో రకరకాలుగా చెప్తారు కదా చెబితే దాని సారాంశం ఏంటి అంటే ఒక రెండున్నర లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు సార్ ఇప్పుడు మరి అంతమందిని రీప్లేస్ చేయాలంటే మాకు కుదరదు సార్ అని ఏదో కలెక్టర్లు ఏదో చెప్పారు అంత కలెక్టర్లు అందరూ దాదాపుగా వైసీపీకి అనుకూలంగా చేసేవాళ్ళు కదా చెప్పారు చెప్తే మరి ఇప్పుడు ఏం చేయాలి ఎట్లా చేయాలి అనే డిస్కషన్ ఎట్లా చేయాలో ఏం చేయాలో కూడా కేంద్ర ఎన్నికల సంఘం స్పెసిఫిక్గా చెప్పింది స్పష్టంగా చాలా స్పష్టంగా చెప్పింది గైడ్ లైన్స్ పెన్షన్లు ఆపటానికి వీల్లేదు అని చెప్పింది వైసీపీ ఏం ప్రచారం చేస్తున్నదంటే చంద్రబాబు నాయుడు ఆపిచ్చాడని చెప్తున్నది కేంద్ర ఎన్నికల సంఘం అంటే చంద్రబాబు నాయుడు ఈ దీని మీద ఫిర్యాదు చేశాడు అది చేశాడు ఇది చేశాడని చిలవలు పలవలుగా చెప్తున్న వీళ్ళకి వీళ్ళు దాచిపెడుతున్న విషయం ఏంటంటే కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంగా చెప్పింది పెన్షన్లు ఆపడానికి వీలు లేదని నువ్వు ఎందుకు ఆపుతున్నావు మూడో తారీఖు వరకు ఎందుకు ఆపావు ఎందుకు అంటే ఈ కలెక్టర్లతోటి వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడటం వాళ్ళు చెప్పిన దాన్ని క్రోడీకరించడం దాని మీద మళ్ళీ ఆదేశాలు రెడీ చేయటం చేసి ఏం చేశారు కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే చెప్పిందో అదే చేశారు గ్రామ సచివాలయాల్లో పెన్షన్లు పంపించండి అక్కడికి వెళ్ళి వాళ్ళు తెచ్చుకుంటారు అని చెప్పారు చెప్పిన తర్వాత గైడ్ లైన్స్లో ఇంకొక పాయింట్ కూడా ఉంది అక్కడికి రాలేని వాళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ తోటి పంపించండి ఇంటికి పంపించండి అని ఉంది అంటే సచి గ్రామ సచివాలయానికి వచ్చి పెన్షన్ తీసుకోలేని వాళ్ళు అంటే దివ్యాంగులు ఉన్న మరీ వృద్ధులు అంటే చాలామంది పెద్ద వయసులో ఉన్నవాళ్ళు ఉన్న బెడ్రీడర్ ఉన్నా వాళ్ళకి ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వాలి ఇది కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంగా చెప్పిన గైడ్ లైన్స్ మరి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఫాలో కావాలి కదా ఇమ్మీడియట్గా అంటే ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు కేంద్ర గైడ్లైన్స్ వచ్చేస్తే నువ్వు వెంటనే రివ్యూ అసలు రివ్యూ మీటింగ్ పెట్టడం ఎందుకు వాళ్ళు చెప్పినట్టు చేయాల్సిందే కదా కలెక్టర్ల ఒపీనియన్ తీసుకొని చేసేది కాదు కదా ఇది నువ్వు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి డబ్బులు ఇమ్మీడియట్గా పంపేసి నువ్వు ముప్పై ఒకటో తారీఖే ఈ గైడ్ లైన్స్ ఇచ్చేసి ఒక మెమో పంపించారు సర్కులర్ సర్కులర్ మెమో నెంబర్ టూ త్రీ నైన్ వన్ నైన్ ఎయిట్ టూ ఈ మెమో ద్వారా గైడ్లైన్స్ ఫిక్స్ చేశారు ఈ గైడ్లైన్స్ అన్నీ కేంద్ర ఎన్నికల సంఘం చెప్పినవే మళ్ళీ కొత్తగా ఇవ్వటం ఏంటి ఇది ఇమ్మీడియట్ అంటే టైం ల్యాబ్స్ జరిగింది డెలిబరేట్గా టైం ల్యాప్స్ చేసి ఈ టైం ల్యాప్స్ అయిన టైంని రాజకీయాలకు వాడుకోవడానికి చంద్రబాబు నాయుడు మీద బురద చల్లుతున్నారు ఇది లాజిక్ అక్కడ మొత్తం లింక్ వైజ్గా చూసుకుంటే మనం లేకపోతే ఏం చేయాలి ముప్పై ఒకటో తారీఖే గైడ్ లైన్స్ ఫిక్స్ చేసుకొని ఇదే సర్క్యులర్ మేమో ఇచ్చేసి ఒకటో తారీఖు ఉదయం కల్లా గ్రామ సచివాలయానికి పెన్షన్ డబ్బులు పంపించేస్తే ఒకటో తారీఖు కల్లా మొత్తం అందరూ వచ్చేసి అందరూ తీసుకోవాలి మనం ఎందుకు చేయలేదు నిన్ను చేయొద్దని ఎవరు చెప్పారు అంటే చంద్రబాబు నాయుడు ఆదేశాలని నువ్వు హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘం నీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందరూ పాటిస్తున్నారా అంటే చంద్రబాబు నాయుడు ఆదేశాలని జగన్మోహన్ రెడ్డి పాటిస్తున్నాడా ఇప్పుడు పెన్షన్లు ఇవాళ్ళ నుంచి ఇస్తున్నావు అని చెప్పి సాక్షి పేపర్ ముందు నుంచే రాసింది కదా మరి సాక్షి పేపర్లో కూడా చంద్రబాబు నాయుడే రాయించాడా మూడో తారీఖు నుంచి పెన్షన్లు ఇవ్వండి ఒకటో తారీఖు నుంచి ఇవ్వద్దని ఇవన్నీ కూడా ఇవన్నీ చేసి ప్రతిదీ రాజకీయంగా వాడుకొని రాజకీయంగా ఇచ్చేసి అసలు ఇంకొక ఇవాళ ఏం జరుగుతుందో తెలుసా సతీష్ గారు వికలాంగుల్ని వృద్ధుల్ని బెడ్రీడెన్ పేషెంట్లుగా ఉన్న వాళ్ళని ఇళ్లల్లో నుంచి కదిలించద్దు ఇంటికి వెళ్ళి ప్రభుత్వోద్యోగులు పెన్షన్ ఇవ్వండి అని స్పష్టంగా చెబితే ఈ వైసీపీ ముఠాలన్నీ ఏం చేస్తున్నాయి తెలుసా వీళ్ళని ఆ మంచంతో సహా తీసుకొచ్చి వీడియోలు ఫోటోలు తీసి చంద్రబాబు వల్ల ఆగి పెన్షన్లు ఆగిపోయి ఇబ్బంది పడుతున్న రోగులు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో తీస్తే ఈ వైసీపీ ముఠాలు అసలు బెడ్ బెడ్రీడన్ వాళ్ళని వృద్ధుల్ని దివ్యాంగుల్ని ఎవ్వరూ కూడా రావాల్సిన అవసరం లేదు నువ్వు గవర్నమెంట్ తీసుకెళ్ళి ఇస్తుంది వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ అట్లా స్పెసిఫిక్గా ఉన్నాయి అసలు ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ రోజున ఈ వాలంటీర్లని వాడుకోకపోవటం వల్ల మొత్తం అసలు పెన్షన్లు పంపిణీ కావట్లేదు కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఈ గైడ్ లైన్లు రద్దు చేయాలని వాడు కూడా కోర్టుకు వెళ్ళాడు కోర్టు చివాట్లు పెట్టింది కోర్టు హైకోర్టు ఏం చెప్పిందంటే వాలంటీర్లని పక్కన పెట్టడం అనేది అనివార్యం పెట్టేశారు అయిపోయింది దాని కథ అయిపోయింది గవర్నమెంట్ ఖచ్చితంగా ఈ పెన్షన్లు తీసుకెళ్ళి ఇంటికి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వాలి అక్కడ బట్టబడ చేయాల్సిన వాళ్ళకి చేయాలి కేంద్ర ఎన్నికల సంఘం గైడ్ లైన్స్ చాలా స్పష్టంగా ఉన్నాయి వెంటనే వెళ్ళి పెన్షన్లు ఇవ్వండి అని చెప్పి ఆ పిటిషన్ని కొట్టేసింది హైకోర్టు అంటే దాని అర్థం ఏంటి న్యాయ సమీక్ష కూడా వీళ్ళు చేస్తున్న ఇవి ఏమీ నిలబట్టలేదు అంటే న్యాయం కూడా చెప్తూనే ఉంది వాలంటీర్లు వద్దు ప్రభుత్వం ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వండి రాలే రాలేని వాళ్ళకి ఇంటికి తీసుకెళ్ళివ్వండి రాగలిగిన వాళ్ళకి అక్కడికి అక్కడికి రాగానే ఇచ్చేయండి అని స్పష్టంగా న్యాయస్థానాలు చెప్తున్నాయి అసలు పెన్షన్లు ఇవ్వద్దనేవి చెప్పాడు ఎన్నికల సంఘం ఇవ్వమని చెప్పింది హైకోర్టు ఇవ్వమని చెప్పింది గైడ్లైన్స్ బాగున్నాయని చెప్పి కోర్టు అభిప్రాయపడుతుంటే చంద్రబాబు ఇవ్వద్దన్నాడు అంటే చంద్రబాబు పోలవరం కట్టమన్నాడు నువ్వు కట్టావా మేడం ముఖ్యంగా చూస్తే ఏదైతే ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం కానీ న్యాయస్థానాలు కానీ ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చిన ఏంటి అంటే వాలంటీర్స్ని ఎన్నికల విధుల్లో వాళ్ళని ఎక్కడా కూడా కలెక్ట్ వాళ్ళని ఈ ఎన్నికల కోడ్ ముగిసే వరకు పక్కన పెట్టండి ఇట్లాంటి విధుల నుంచి అంటే సంక్షేమ పథకాలు అందించేదో ఇవన్నీ కూడా ప్రభుత్వంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగుల ద్వారా చేయించండి అని చెప్పి అంత స్పష్టంగా చెప్పి ఆదేశాలు జారీ చేస్తే దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయినా కానివ్వండి ఎవరైనా కూడా పాటించి తీరాల్సిందే కానీ ఈరోజు వైసీపీ ధోరణి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా అంటే నేరుగా ముఖ్యమంత్రి వేదిక మీదకెక్కి బహిరంగ వేదికల్లో మాట్లాడుతూ మళ్ళీ మన జగన్ అన్ననే తెచ్చుకుందాం ఈ మాటని వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలు అందిస్తాం ఈ మాటని ప్రతి ఒక్కళ్ళు కూడా వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయండి అని చెప్పి ఆయన చెప్పడం సజ్జల రామకృష్ణారెడ్డి ఏమో ఇంకో పక్కన మేము వాలంటీర్లతో ప్రచారం చేయించుకుంటాం ఏం చేసుకుంటారో చేసుకోండి అని అంటే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు కూడా వీళ్ళకి పట్టవా వీళ్ళు చేసే ప్రకటనలు ఎలా చూడాలి వీళ్ళు వీళ్ళు ఇవాళ రోజున మనం ఒక విషయం గమనించాలి సతీష్ గారు వాళ్ళు కేంద్ర ఎన్నికల సంఘాన్నే ఛాలెంజ్ చేస్తున్నారు కేంద్ర ఎన్నికల సంఘాన్నే ఛాలెంజ్ చేస్తున్నారు ఇప్పుడు కేంద్రం ఇప్పుడు సార్ అంతసేపు చెప్పారు అందులో ఫైనల్ టేక్ హోమ్ ఏంటి కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది అవునా సో యూ హ్యావ్ టు ఒబే బికాస్ దెర్ ఇస్ కోడ్ కోడ్ ఉన్నప్పుడు ఎన్నికల సంఘం ఏది చెప్తే అదే చెయ్యాలి అందులో మళ్ళీ షర్షభిషలు ఏం లేవు నా ఇష్టం వచ్చింది నేను అవునండి సతీష్ గారు నేను ఇది అండి లేకపోతే సత్యమూర్తి గారు నేను చేయొచ్చా అండి అంత సీన్ లేదు ఎవరికి కేంద్ర ఎన్నికల సంఘం వచ్చి చేయాలంటే చెయ్యాలంటే నోరు మూసుకొని చెయ్యాల్సిందే ఏ ప్రభుత్వం ఉన్నా సరే అలాంటిది వీళ్ళు ఇవాళ రోజున దాన్ని కూడా మీరి మాట్లాడుతున్నారు నేను టాకింగ్ అబౌట్ దర్ టాక్స్ అండి వాళ్ళు ఎన్నికల్లో వాలంటీర్లను ఎలా పక్కన పెట్టమని చెప్తారు చంద్రబాబు కుట్ర చంద్రబాబు కుట్ర చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అసలు చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం ఇందులో అసలు ఏం సార్ నాకు నిజంగా ఇప్పటి వరకు నాలుగు రోజుల నుంచి నేను నిజంగా ఆలోచిస్తున్నాను సతీష్ గారు ఆనెస్ట్లీ సార్ చంద్రబాబు నాయుడు గారికి ఇందులో ఏం సంబంధం అంటే వీళ్ళకి పెన్షన్ అదే అదే సంబంధమేం ఇప్పుడు నేను నేను ఇది చూస్తారా అయిందకు సార్ కోర్టు చేశారు ఇది సాక్షి పేపర్కి సంబంధించినటువంటి అర్టికి ఏమని మూడు నుంచి పెన్షన్ల పంపిణీ ఎందుకు ఆర్థిక సంవత్సరం ముగింపు బ్యాంకులకు వరుస సెలవులే కారణం అమ్మ భారతిరెడ్డి గారు మీరిచ్చిందే ఇది కదా ఆవిడదిగా పేపరు మీరిచ్చిందే అమ్మ మరి జగన్మోహన్ రెడ్డి గారు మీదే మీ ఆత్మసాక్షి మీ మనస్సాక్షి మరి ఏమైపోయింది మీ మనస్సాక్షిలో మీరు అనంటే ఇది అబద్ధమా తుచ్ మేము ఒకటో తారీఖు నుంచి ఇవ్వలేకపోయాం ఏంటి ఇవ్వలేకపోయారు మీకు డబ్బులు ఎక్కడ ఉన్నాయి పోనీ మూడో తారీఖు నుంచి అయినా ఇవ్వండి పొద్దు నుంచి ఎంతమందికి ఇచ్చారో అడుగుదాం ఒకసారి అంటే ఇవన్నీ కూడా మనం ఎందుకు మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తుందంటే మీరు ఇప్పుడు అన్నారు అంటే వాట్ వాట్ ఈస్ దర్ ఇంటెన్షన్ ఎందుకు అలా చేస్తున్నారు అని అంటే వాళ్ళకి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అనేటువంటి దాన్ని పెట్టుకొని వాళ్ళు ఏం చేశారంటే ఒక 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 ప్యారలల్ సిస్టమ్ని రన్ చేస్తున్నారు వాళ్ళు ప్యారలల్ సిస్టమ్ అని నేను ఎందుకంటా అంటే రెవెన్యూ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి లావాదేవీలు ఇవన్నీ కూడా రెవెన్యూ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఆల్వేస్ సపోజ్ టు బి హ్యాపెనింగ్ విత్ రెవెన్యూ అఫీషియల్స్ వీళ్ళు ఏం చేశారు రెవెన్యూ అఫీషియల్స్ అందరినీ పక్కన పెట్టేశారు వాలంటీర్లను తీసుకొచ్చారు ఇవాళ ఇంకో విషయం చెప్తారు నాకు ఇందాకొకరు పెద్దవాళ్ళు చెప్తా ఉన్నారు ఏమంటున్నారు అని అంటే బేసిక్గా అసలు ఎవరిదే ఎవరికైతే పెన్షన్ తీసుకోవాలో ఏం చెయ్యాలో లేకపోతే వాటెవర్ ఆ పెన్షన్కి సంబంధించి ఐడీస్ అంటే ఆధార్ కార్డ్ కానీ ఇంకా వాట్ ఎవర్ దెర్ షుడ్ బి సమ్ నెంబర్ టు ఎయిట్ అండ్ నథింగ్ ఇస్ దర్ అంటే సరదాగా ఆ వాలంటీర్ వచ్చేసి సరదాగా నేను యాభై ఇళ్ళకు వాలంటీర్నండి ఈ యాభై ఇళ్ళ వాలంటీర్ల దీంట్లో ఈ యాభై ఇళ్లలో ఒక నలభై మందికి పెన్షన్లు ఇవ్వాలండి అని అంటే ఓహో ఆహా శభాష్ నువ్వు వాలంటీర్ కదా కదా అని చెప్పేసి ఆయన చేతికి ఆ నలభై సంబంధించి నలభై మందికి సంబంధించిన పెన్షన్ చేతిలో పెట్టి పంపించేస్తున్నారా గైడ్లైన్స్ ఏవి గైడ్ లైన్స్ ఏవి ఎక్కడున్నాయి గైడ్ లైన్స్ ఇక్కడ ఇంకో విషయం మీకు ఇంకో విషయం చెప్తాను చూడండి ఇప్పుడు బేసిక్గా ఎవరైతే గవర్నమెంట్ అఫీషియల్స్ ఉంటారు మనకు ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు గవర్నమెంట్ అఫీషియల్స్కి ఆ కోడ్ వర్తిస్తుందండి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్ గవర్నమెంట్ అఫీషియల్స్కి ఆ కోడ్ వర్తిస్తుంది ఎవరైనా సరే ఆ కోడ్ నుంచి డీవియేట్ అయితే దే ఆర్ లయబుల్ ఫర్ సస్పెన్షన్ దే ఆర్ లయబుల్ ఫర్ యునో ఈవెన్ రిమూవల్ ఆఫ్ సర్వీస్ ఆల్సో ఫర్ సమ్ టైమ్స్ ఏంటది మీరు ఎక్కడా కూడా ఎలక్షన్ రిలేటెడ్ కార్యక్రమాల్లో మీరు పాల్గొనడానికి లేదు ఏ పార్టీకి మీరు క్యాంపెయినింగ్ చేయడానికి లేదు ఇవి ఎలక్షన్ కోడ్ రిలేటెడ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఇప్పుడు వీళ్ళని ఎందులో పెడదాం మనం వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులా ప్రభుత్వ ఉద్యోగులా వీళ్ళు మరి ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు వీళ్ళకి ఎలా వర్తిస్తుంది అది వర్తించదు కదా మరి వర్తించినప్పుడు వాళ్ళతోటి అదే కదా జగన్మోహన్ రెడ్డి స్కీము స్కాము అదే వీళ్ళని అడ్డు పెట్టుకొని ఏది వీళ్ళకి ఇప్పుడు వీళ్ళ వీళ్ళ పాపం వీళ్ళని నిజంగా కూడా ఒక రకంగా చేస్తే నాకు బాధేస్తుందండి వాలంటీర్లను చూస్తే వాళ్ళని నా త్రిశంకు స్వర్గంలో వేలాడిదీశాడు అటు ప్రభుత్వ ఉద్యోగులు కాదు వాళ్ళు అలానే వాళ్ళేం వాలంటరీ సర్వీసెస్ చేసేవాళ్ళు కాదు వాళ్ళ చేత శ్రమదోపిడీ చేసుకుంటూ వాళ్ళని ఇష్టారీతన వాడుతున్నాడు ఇవాళ రోజున మరి వాళ్ళకి సంబంధించి ఇప్పుడు ఒక ఇన్స్ట్రక్షన్ వచ్చినప్పుడు వాళ్ళు ఎవరి కింద ఇది అవుతారు చెప్పండి హూ ఇస్ రెస్పాన్సిబుల్ వాళ్ళు కోడ్ కనుక మీరితే డెఫినెట్గా దే షుడ్ బి సస్పెండెడ్ ఇప్పుడు మనం చూసింది అదే సస్పెన్షన్స్ చేశారు ఎవరి కారణం దానికి వాళ్ళకి అసలు వాళ్ళ జాబ్ జాబ్ డ్యూటీస్ జాబ్ ప్రొఫైలింగే ఇవ్వలేదు కదా నువ్వు ఇది చెయ్యి వాలంటీర్ డ్యూటీ ఏంటి వాలంటీర్ డ్యూటీ ఏంటండి సతీష్ గారు ఎక్కడైనా చెప్పాడ జాబ్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కడైనా డిఫైన్ అయ్యి ఉన్నాయా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంఆర్ఓ ఉన్నాడు అనుకోండి ఎంఆర్ఓ జాబ్స్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ డిఫైన్డ్ ఇది చెయ్యాలా ఇది చెయ్యాలా ఇది చెయ్యాలా అంతే జాబ్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటాం ఇప్పుడు వాలంటీర్స్కి జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి వాళ్ళకి ఎక్కడ డిఫైన్ అయి ఉన్నాయి అవి ఎవరికి వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు ఎవరికి రిపోర్ట్ చేస్తే వాళ్ళని ఆ ఆ సంబంధంగా ఏమన్నా అవకతవకలు జరిగితే ఎవరు దాన్ని వాళ్ళకి సంబంధించినటువంటి ఒక యాక్షన్ తీసుకోవాలి ఇది ఎవడో ఏమి మాట్లాడు సింపుల్గా గుడగాల్చి మీద వేసేసి చంద్రబాబు నాయుడు చేశాడు చంద్రబాబు నాయుడు చేశాడు ఈ నేను మళ్ళీ చెప్తున్నా ఎవడన్నాడో ఆ మాట చంద్రబాబు నాయుడు చేశాడనేవాడిని దిబేట్కి తీసుకురండి కూర్చోబెట్టి మాట్లాడదు రైట్ సార్ ముఖ్యంగా ఇప్పుడు మేడం చెప్పినట్లుగానే ఇరవై ఎనిమిదో తారీఖున సాక్షి పత్రిక అది జగన్మోహన్ రెడ్డి గారి సొంత పత్రిక అందరికీ తెలిసిందే ఆ పత్రికలోనేమో ఆర్థిక సంవత్సరం ముగింపు కాబట్టి మళ్ళీ కొత్త ఆర్థిక సంవత్సరం రావటము ఆ క్రమంలో బ్యాంక్ సెలవులు ఉండటం ఈ కారణాల చేత అనివార్యంగా ఇవి ఆలస్యం అవుతున్నాయని చెప్పి వాళ్ళే పేర్కొన్నారు అదే సాక్షి ఛానల్లో అది కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే పత్రిక ఛానల్ రెండు ఆయనవే ఆ ఛానల్లో కూర్చుని కొంతమంది జర్నలిస్ట్ ముసుగులేసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళు కూడా ఏంటి అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘం వీళ్ళందరూ కుట్ర పని అవ్వా తాతలకు పెన్షన్లు ఆపేశారు ఇదంతా చంద్రబాబు నాయుడు కుట్ర చంద్రబాబు నాయుడు కేసు లేయించాడు చంద్రబాబు నాయుడు అడ్డుకున్నాడు చంద్రబాబు అవ్వాతాతలకు పెన్షన్లు ఇవ్వద్దని చెప్పేసి చెప్తున్నాడు అని చెప్పి అదే ఛానల్లో వాళ్ళు చెప్పడాన్ని ఎలా చూడాలి మీరు అన్నది నేను కూడా చూశాను సతీష్ వాడేవాడో ఈశ్వర ఏదో ఉంది పేరు ఎంత అసలు హృదయ విదారకంగా పెద్ద ముఖం ముఖం ఇట్లా పెట్టుకొని చంద్రబాబు అడ్డుకున్నాడు చంద్రబాబు చంద్రబాబు ఎక్కడ అడ్డుకున్నాడు రా చూడు ఒకసారి ఒక్కసారి వాస్తవం తెలుసుకో నీకు ఎవరో వాడెవడో స్క్రిప్ట్ రాసిచ్చాడు నేను చదువుతాను అంటే కష్టం కదా అనవసరంగా పరుగు పోతుంది కదా నీకు అక్కడ చంద్రబాబు నాయుడు అడ్డుకున్నాడా లేదా అనే విషయం ముందర తెలుసుకోవాలి నీకు ఇక్కడ కేంద్ర ఎన్నికల సంఘం ముప్పయో తారీఖు నీకు ఇది ఇచ్చింది గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసింది నువ్వు ముప్పయో తారీఖు గైడ్ లైన్స్ రాంగ్ అనే ఏం చేయాలి అంటే అంటే చీఫ్ సెక్రటరీ కానీ లేకపోతే ప్రభుత్వం ఎవరైతే వాళ్ళు మెయిన్గా అయితే చీఫ్ సెక్రటరీ ఉంటాడు ముప్పయో తారీఖు గైడ్ లైన్స్ రాంగ్ వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన గైడ్ లైన్స్కి అనుగుణంగా సర్కులర్సు మెమోస్ రెడీ చేసేసి ఆ రోజు సాయంత్రానికి పంపించేసి ముప్పై ఒకటో తారీఖు కల్లా క్యాష్ డిస్పాజిమెంట్స్ అయిపోయి ఒకటో తారీఖు ఉదయం ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకో పెన్షన్ల పంపిణీ మొదలు పెట్టాలి ముప్పై తారీఖు కేంద్ర ఎన్నికల సంఘం గైడ్ లైన్స్ ఇస్తే ముప్పై ఒకటో తారీఖు అంతా వదిలేసి ఒకటో తారీఖు కలెక్టర్లతోటి సమీక్ష పెట్టుకొని రెండో తారీఖు సాయంత్రానికి గైడ్ లైన్స్ రిలీజ్ చేశారు నీకు గైడ్ లైన్స్ రిలీజ్ చేయాల్సిన అవసరమే లేదు నువ్వు ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయాలి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కింద సిబ్బంది చేయాలి నువ్వు ముప్పై ఒకటో తారీఖు ఏం చేసావు ఒకటేం చేసావు రెండేం చేసావు మూడేం చేసావు నీకు మూడో తారీఖు పెన్షన్లు ఇస్తాను అని చెప్పి నువ్వు సాక్షి పేపర్లో రాసుకొని నువ్వు ముప్పయో తారీఖు గైడ్ లైన్స్ వచ్చినాయి గైడ్ లైన్స్ వచ్చిన దగ్గర నుంచి కూడా నువ్వు దాన్ని కింద కూర్చొని దాన్ని దాన్ని చూడకుండా ఆయన చూడకుండా వదిలేయటం ఇంకోవైపు ఏమో వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేయ చంద్రబాబు చేశాడు చంద్రబాబు చేశాడు చంద్రబాబు చేశాడని ప్రచారం చేయటం సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పటం సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకొక మాట అన్నాడు చాలా డేంజరస్ మాట మరి ఆయన ఆయన కూడా జర్నలిస్టే ఆయన ఏమన్నాడు అంటే ఇప్పుడు వాలంటీర్లు వెళ్ళి పెన్షన్ ఇస్తూ మా జగన్ అన్న ఇచ్చాడని చెప్పి చెప్తున్నారని కదా మీ అభి మీ అబ్జెక్షను ఇప్పుడు విలేజ్ సెక్రటరీల ద్వారా పంపించమని విలేజ్ సచివాలయ సిబ్బంది ద్వారా పంపించమని కదా మీరు అడుగు చెబుతున్నది ఆ సిబ్బంది కూడా జగన్ అన్న ఇచ్చాడని ఆ సిబ్బందితోటి కూడా మేము చెప్పిస్తాం ఏం చేస్తారు అని అడుగుతున్నాడు సజ్జనరావు సార్ ఇక్కడ ఒక డౌట్ సార్ ఇప్పుడు పెన్షన్స్ అనేవి వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా తన జేబులో చూస్తున్నాడా మీరు మొన్న అడిగారు మీరు మీరే అడిగారు నా లో ఏమన్నా అమ్మితేస్తున్నాడా అని సో అలాగా హౌ కెన్ ద ఈవెంట్ సే దట్ జగన్ ఇస్తున్నాడు అసలు సజ్జల రామకృష్ణారెడ్డి కేంద్ర ఎన్నికల సంఘం గైడ్ లైన్స్ ని చేస్తున్నాడు ఎట్లా అంటే వాలంటీర్లు వెళ్ళి జగన్ అన్న ఇస్తున్నాడు ఈ పెన్షను అని చెప్తున్నారని కదా మీ అబ్జెక్షను సచివాలయ సిబ్బంది వెళ్ళినా వాళ్ళతో వాళ్ళు మా మనుషులే వాళ్ళతోటి కూడా ఇదే చెప్పిస్తాం ఏం చేస్తారు అని అడుగుతున్నాడు అంటే ఎంత దారుణంగా వాళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారో చూడండి ఇట్లా వాస్తవాల్ని మ్యానిపులేట్ చేసి వాళ్ళ మీడియా ద్వారా లేదు వాళ్ళ సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు ఈ వృద్ధుల ఫోటోలన్నీ వేసేసి వాళ్ళతోటి మొత్తం ఫోటోలు పెట్టి చంద్రబాబు పెన్షన్లు తోటి ఆగిపోయిన గుండె రోజులో ఆగిపోతుందా ఆ ఒక్క రోజులో ఆ ఒక్కరోజు ఆపింది చంద్రబాబు కాదు నువ్వు ఒకటో తారీఖు కల్లా ముప్పయో తారీఖు కేంద్ర ఎన్నికల సంఘం గైడ్ లైన్స్ ఇస్తే ముప్పై ఒకటో తారీఖు సెట్ చేసుకొని ఒకటో తారీఖు డబ్బులు పంపించి పంపిణీ చేయాల్సిన నువ్వు అది చెయ్యకపోవటం వల్ల ఆగిన గుండె అది అది చెయ్యకపోవటం వల్ల పేషెంట్లు పేషెంట్లు కూడా తీసుకొని వాళ్ళే మోసుకొని వస్తున్నారు వైసీపీ కార్యకర్తలు అది వచ్చేటప్పుడు ఫోటోలు తీయటం ఈ వృద్ధుడికి పెన్షన్ అందలేదు కారణం చంద్రబాబు అంటే మీరు చెప్పిన ఇన్సిడెంట్ ఈ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నాడా ఈ రాష్ట్రానికి అదే అదే మీరు చెప్పిన తిరుపతి జిల్లాలో ఎక్కడ జరిగినట్టుంది వెంకటయ్య అనేటువంటి వృద్ధుడు చనిపోయాడు ఇందాక మేడం కూడా చెప్పారు కాకినాడ రూరల్లో ఇలాగే వెంకట్రావు అనేటువంటి ఒక డెబ్బై ఏళ్ళ వృద్ధుడు పెన్షన్ తీసుకోవడానికి సచివాలయానికి వెళ్తూ దారి మధ్యలో ఆయన మృతి చెందాడు ఇది ఎప్పుడు నిన్న పెన్షన్ల పంపిణీ జరిగేది మూడో తారీఖు నుంచి అయితే ఆయన రెండో తారీఖునే సచివాలయానికి ఎందుకు బయలుదేరాడో నాకు అర్థం కాలేదు ఇప్పుడు వైసీపీ వాళ్ళు మనసంతో సహా ఎత్తుకొని వస్తుంటే ఏం చేస్తాడు అంటే అంటే ఒకటి సతీష్ గారు నేను ఏమంటాను అని అంటే నిజంగా కూడా చనిపోయినటువంటి వాళ్ళ ఆత్మలకు శాంతి చేకూరాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీళ్ళు ఎంత దుర్మార్గానికి ఒడికడతారు అనేటువంటిది మళ్ళీ ఒకసారి ప్రత్యక్ష సాక్ష్యం ఇది అంతకుమించి ఏం లేదు ఇప్పుడు ఆ పెద్ద ఎందుకు చనిపోయాడు అనేది ఫస్ట్ తెలుసుకోవాలి కదా మనం ఆయన అనారోగ్యంతో చనిపోయాడా లేకపోతే ఇంకేదన్నా ఇబ్బందుల వల్ల చనిపోయాడా అసలు ఏం జరిగింది అంటే ప్రతిదాన్ని ఇప్పుడు మన గీతాంజలి కేసులో కూడా జరిగింది అదే అసలు నిజాన్ని వాస్తవాల్ని బయటికి రాకుండా కప్పట్టేస్తారు వీళ్ళు అదే కదా అంటే ఇందులో వీళ్ళది ఏమన్నా ఉందా అనేది నాకు మళ్ళీ ఇంకో డౌట్ వస్తుంది సార్ ఎందుకంటే శవాలతో రాజకీయం చేసేటువంటి దుర్మార్గులు కదా అక్కడ కూర్చుంది హత్య రాజకీయాలు చేసే దుర్మార్గులు కదా అక్కడ కూర్చుంది సో ఇందులో వీళ్ళ కుట్ర ఏదన్నా ఉందా ఇప్పుడు గీతాంజలి ఇష్యూలో కూడా మనం ఎన్నో విషయాల్ని మాట్లాడాం అన్నీ కూడా దే ఆర్ షోయింగ్ అ కాన్స్పిరసీ థియరీ దే దే ఆర్ నాట్ షోయింగ్ ఎ సూసైడల్ థియరీ దే అన్నీ కూడా కాన్స్పిరసీ థియరీ కుట్రకోణమే చూపించాయి మనకు ఆ రోజున మనం ఎంతో దాని మీద ఎంతో విపులంగా విపులంగా మనం చర్చించాం సో మరి అలాంటప్పుడు ఈ వృద్ధుడి మరణం వెనక కూడా ఎవరి హస్తమన్నా ఉందా అసలు ఏం జరిగింది సరే ఏదైనా సరే ఒక మరణం సంభవించినప్పుడు అక్కడ ఉన్నటువంటి పోలీస్ వాళ్ళ ప్రథమ కర్తవ్యం ఏంటి దేనివల్ల అది సహజ మరణమా అసహజ మరణమా ఏమన్నా జరిగిందా అనేటువంటిది తెలుసుకోవాలి కదా అది కూడా ఏమీ తెలుసుకోలేనంత ఒక ఒక దయనీయమైనటువంటి స్థితిలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు ఉన్నారు అనేటువంటిది నిజంగా నాకు అర్థం కావట్లే అయితే సార్ మీరు అన్నట్లుగా ఇలాంటి ఘటనలు ఒక పక్కన అంటే ఎక్కడ శవం కనిపిస్తే అక్కడ దానితోటి రాజకీయం చేసేయడం అయితే ఇంకో పక్కన వాలంటీర్లను పెట్టుకుని వీళ్ళ క్రీడ అయిందా మనం చెప్పుకున్నట్లుగానే ఆ సాక్షి మీడియా ఛానల్లో ఏకంగా వాలంటీర్లన్నీ రిజైన్ చేసినటువంటి వాలంటీర్లను తీసుకొచ్చి డిబేట్లలో కూర్చోబెట్టి చంద్రబాబు ఆపించాడని చెప్పండి చంద్రబాబు ఆపించాడని చెప్పండి అని ప్రచారాలు చేయించడం ఈ రకమైనటువంటి అంటే ఓవరాల్గా దీని మీద కన్క్లూడింగ్ పాయింట్ ఏం చెప్తారు ఇప్పుడు వాలంటీర్లలో ఒక హార్డ్ కోర్ వైసీపీ వాళ్ళు ఒక చిన్న పోర్షన్ ఉందండి అందులో కరుడు కట్టిన అంటే కరుడు కట్టిన తీవ్రవాదులు అంటాం మనం అట్లా వీళ్ళు కరుడు కట్టిన వైసీపీ వాదులు కొంతమంది ఉన్నారు వాలంటీర్లలో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి అప్పుడు వాలంటీర్ల వల్ల ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతున్నది అంటే వెంటనే వచ్చేసి ధర్నాలు చేశారు ధర్నాలు చేయించారు వీళ్ళ దగ్గరుండి అందరు వాలంటీర్ అప్పుడే అందరు వాలంటీర్లు చేయలేదు అదే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకి నిరసనగా వాళ్ళే ధర్నాలు చేయలేదు అక్కడ కొంతమంది ఈ పెయిడ్ ఆర్టిస్టులు వచ్చి కొంతమంది ధర్నాలు చేశారు ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే ఈ వాలంటీర్ల ముసుగులో ఉన్న ఈ వైసీపీ కార్యకర్తలు వాళ్ళు వచ్చి వాళ్ళు ఇంటింటికి వీళ్ళు చెప్తున్నారు ఇం ఇంకోటి సతీష్ గారు ఇంకోటి ఏంటంటే వీళ్ళు చెప్పటమే కాదు ఇంకొకడు ఉంటాడు ఒకడు వీళ్ళు వెళ్ళి వీళ్ళు వెళ్ళి ముసలి అవతోటి తాతతోటి చెప్తూ ఉంటాడు చంద్రబాబు వల్ల నీకు పెన్షన్ ఆగిపోయింది అని వాడు చెప్తుంటే ఇంకొకడు ఉంటాడు వాడు వీడియో తీస్తుంటాడు దీన్ని తీసి దాన్ని సోషల్ మీడియాలో పెడతాడు నిజంగా వాలంటీర్ ఒక్కడే వెళ్తే వీడియో ఎవడు తీశాడు వీడియో తీసిన వాడు ఎవడు సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు ఆ పోస్టులకు సంబంధించిన వీడియోలు తీస్తున్నది ఎవడు అంటే వాలంటీర్ ఇట్ సెల్ఫీ తీయట్లా వాడు మామూలుగా మాడుతున్నాడు చంద్రబాబు వల్ల నీకు పెన్షన్ రావట్లేదవా అని చెప్తున్నాడు దాన్ని ఒకడు వీడియో తీస్తున్నాడు ఆ వీడియోని ఇంకొకటి పోస్ట్ చేస్తున్నాడు అంటే ఈ విధంగా బురద జల్లే కార్యక్రమాలు ఇవన్నీ చేసుకొని అంటే బాధ ఏంటంటే ఇప్పుడు రాజకీయాలు ఏదైనా చేసుకొని తెలుగుదేశం ఏం చేసింది వైసీపీ ఏం చేసింది వృద్ధుల జీవితాలతోటి చెలగాటం ఆడుతూ దివ్యాంగుల జీవితాలతోటి ఆడుకుంటూ ఒంటరి మహిళలకి రావాల్సిన సౌకర్యాలని ఆపుతూ ఈ దుర్మార్గమైన చర్యలు చేస్తూ కూడా అందులో కూడా రాజకీయ లబ్ధి ఎదుర్కోవటమే దాన్ని వెతుక్కోవటమే అది మనకు ఎందుకో కొంచెం ఎబ్బెట్టుగా కనపడుతూ ఉన్నది కానీ మరి దురదృష్టం ఏంటో కానీ మరి వైసీపీ సోషల్ మీడియా మాత్రం వీటివంటివే ప్రచారం చేస్తూ ఉంటుంది జుగుప్ సకారమైన వైసీపీ సోషల్ మీడియానే కాదు ఆ సాక్షి మీడియా సాక్షి ఛానల్ ఇవన్నీ కూడా వీటికే ప్రాధాన్యం ఇస్తారు వీటికే దీన్నే ప్రమోట్ చేస్తూ ఉంటారు రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే పెన్షన్ల వ్యవహారంలో వాస్తవాలు దాచిపెట్టి ఏదైతే కేవలం రాజకీయం అనేటువంటి కోణంలోనే ఈ పెన్షన్ల వ్యవహారాన్ని కూడా తీసుకెళ్తూ ఈ రోజున వృద్ధులు ఎవరైతే ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్నటువంటి తాతలకి వాళ్ళకి ప్రభుత్వం తరఫున ఒక ఆసరాగా అందాల్సినటువంటి పెన్షన్లను కూడా వాళ్ళకి అందజేయకుండా దానికి ఏదైతే అసలు వాస్తవాలు ఏమిటి అనేటువంటిది కప్పిపుచ్చుతూ దానిపైన ఒక విష ప్రచారాన్ని అంటే దాన్ని ప్రతిపక్షాలకు ఆపాదిస్తూ ఒక విష ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందామని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక ట్రాప్ ఇది ఈ ట్రాప్లో ప్రజలు అయితే పడే పరిస్థితులు లేవు అయితే వాలంటీర్లు కూడా ఇప్పుడు వాస్తవాలు ఐదేళ్ళగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఎట్లా వాడుకున్నాడు వాళ్ళ భవిష్యత్తుని ఏ విధంగా నాశనం చేసే దిశగా ఈ రోజున ఇలాంటి కుట్రలు పండుతున్నాడు అనేటువంటిది కూడా అర్థమైంది కాబట్టి ఇకనైనా కూడా వాళ్ళు జాగ్రత్త ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ వాలంటీర్లతో చేస్తున్నటువంటి ఆకృత్యాలి పైన కేంద్ర ఎన్నికల సంఘం కూడా దృష్టి సారించి తగిన చర్యలు కూడా తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది అనేటువంటి భావన కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జోత్న గారు అలాగే సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తున్నారు ఉన్నారు ఇది ఈ రోజు ఉన్నటువంటి ప్రైమ్ టైం డిబేట్ రేపు మరొక అంశంతో మళ్ళీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ మేడం